రంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయవాదులు ఆమరణ దీక్షకు దిగారు. ఆప్షన్ విధానంలో తెలంగాణలో పనిచేస్తున్న న్యాయవాదులను వెంటనే ఆంధ్రకు పంపించివేయాలని అడ్వకేట్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ విధానాన్ని రద్దు చేయకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని తెలంగాణ న్యాయవాదులు హెచ్చరిస్తున్నారు. గత 15 రోజుల నుంచి సీమాంధ్ర న్యాయమూర్తులు ఏదైతే తెలంగాణలో పెట్టుకున్న ఆప్షన్ ఉపసంహరించాలని చెప్పి, అదేవిధంగా తెలంగాణ ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంటే నేటికి ఒక సీజేఐ స్పందించకపోవడం చాలా బాధాకరము. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం సీమాంధ్ర న్యాయమూర్తులకు, అయ్యా దయచేసి మీ ప్రాంతాలకు మీరు వెళ్ళండి, మా యొక్క తెలంగాణ ప్రాంతాల్లో ఉండి తెలంగాణ బిడ్డల కడుపు కొట్టొద్దని చెప్పి మేము ఒకటే చెప్తున్నాము. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల కోట్ల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్ట్రైక్ చేస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని, అలాగే ఆంధ్ర వాళ్ళకి ఇచ్చిన ఆప్షన్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, అది గత 10 రోజులుగా చేస్తుంటే ప్రస్తుత సీజే గారు దానిపై ఎలాంటి చర్య తీసుకోవడం లేదు. అలాగే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా దీనిపై స్పందించి వెంటనే తెలంగాణ ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు అయ్యే విధంగా మరియు తెలంగాణలో ఆప్షన్ విధానం రద్దు చేసే విధంగా వెంటనే ఏర్పాటు చేయాలని.